కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకై పోరాడాలని మహీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ది సాధించాలి అంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అన్నారు. ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అని ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా సాధించాలని కోరుతూ మార్చి 4వ తేదీన గుంటూరులో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ర్యాలీకి వైకాపా మద్దతు తెలిపిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నిరూపించాలని పవన్ పిలుపునిచ్చారు. దానిని బట్టి రాష్ట్రానికి లోటు బడ్జెట్లో ఉంది. ఆ లోటు బడ్జెట్ని తీర్చడానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చెప్పారు. దాన్ని ఇంతవరకు కల్లబొల్లి మాటలతోటి ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఏదో జాతీయ రహదారికిను రైల్వే బడ్జెట్కి దాదాపు 64,000 కోట్లు ఇచ్చారంటున్నారు కదా, అది కేంద్ర బడ్జెట్కి సంబంధించింది. పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు కానీ అది కూడా కేంద్ర బడ్జెట్ సంబంధించింది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేక హోదాలు అని చెప్పి జనాలను మభ్యపెట్టే ప్రోగ్రాం మాత్రం చేయకండి. మీరు పెద్దవాళ్ళు అండి, మీరు కూడా కొంచెం చివరి దశలో ఉన్నారు, గొప్పవాళ్ళు. నేను మిమ్మల్ని చూసే రాజకీయాల్లో ఇన్స్పైర్గా తీసుకుని వచ్చాను. దయచేసి మీరు రాష్ట్రానికి ప్రజలకి మీరు గొప్పగా రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేయగలిగితే మీ పేరు పెట్టుకుంటారండి ప్రతి కాలనీకి, ప్రతి దానికి, ప్రతి రోడ్డుకి కూడా అని చెప్పి మేము ఇవన్నీ అడగట్లేదండి. దయచేసి ఒక ప్రత్యేక హోదా మాత్రం దయచేసి చేసి పెట్టండి. ఇంకా ఈ యువత ఇంకా ఆగలేరండి. మీరు ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తారని చెప్తే యువత ఇంకా ఆగలేదు. మీరంటే నాకు చాలా గౌరవం, ఒక కొడుకులా చెప్తున్నా. దయచేసి ప్రత్యేక హోదా ఇప్పించండి, చేసి పెట్టండి. అప్పటిదాకా ఈ ఉద్యమాలు ఆగవండి. మార్చి 4వ తారీఖు మేము ప్రత్యేక హోదా మీద గట్టిగానే బాధతో ఉన్న వాళ్ళందరం కలిసి ఒక ర్యాలీ చేపడుతున్నాం. ముఖ్యమైన నాయకులు ఎవరికైతే దీనికి సపోర్ట్ చేస్తారో అందరికీ ఆహ్వానమే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా ర్యాలీలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం చెప్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.